सेवालाल महाराज श्री मेरामो पलालिता बंजार మనం శివలాల్ మహారాజ్ యొక్క చరిత్రను కానీ జగజంబదేవి చరిత్రను చెప్పుకుంటూ పోతుంటే తెల్లార్తది రోజుల తరపు అంత పెద్ద చరిత్ర అది. బట్ ఆయన ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడిపాడు. ఈ సమాజంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో, ఈ సమాజంలో ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో మనలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను, ఈ జాతిలో బంజారా జాతి ఎక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోకుండా గ్రామ గ్రామాన సంచారం చేసుకుంటూ బతుకు తెరువు గురించి తమకు ఉన్నటువంటి ఆస్తి సంపద అంతా పశువులే, ఆ పశువుల మందని తీసుకొని గ్రామాల పోటీ మనం తిరుగుతున్నప్పుడు, దేశమంతా సంచారం చేస్తున్నప్పుడు, ఇది సంచారం చేస్తే మన జీవితాలు ఆ విధంగా కాదు, దీనికి ఒక స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో తను ఒక స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసినటువంటి స్థిర నివాసాలే ఈరోజు తాండాలుగా ఏర్పడినట్టుగా మనం చరిత్ర చెప్తున్నది. ఈ రోజుల యొక్క భక్తిని, సేవాలాల యొక్క పటుత్వాన్ని, సేవాలాల యొక్క గొప్పతనాన్ని చూసి నిజాం కూడా సరెండర్ అయినటువంటి పరిస్థితి. ఆ రోజే సేవాలాల్ మహారాజ్ మరి హైదరాబాద్లో మన పశువులు, శివలాల్ మహారాజ్ సంబంధించిన జంగి భంగి యొక్క పశువులు కానీ ఎక్కడ కానీ ఎక్కడ ఏం మేసినా ఎక్కడ ఏం చేసినా బారాఖును మాపి వాటిని ఏమనొద్దు వదిలేయాలని చెప్పేసి ఆయన సైన్యాన్ని, నిజాం సైన్యాన్ని ఆర్డర్ ఇచ్చినటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి మహనీయుడు శివలాల్ మహారాజ్ గురించి చెప్పుకుంటూ పోతుంటే మనకు చాలా ఉంది. కానీ చాలా సంతోషం ఇక్కడ నేను స్థానికంగా చెప్తా, ఇప్పుడు పెద్ద షాపూర్ తండా ఇది రాష్ట్రానికి ఒక దిక్సూచి కావాల్సినటువంటి అవసరం ఉంది. పెద్ద షాపూర్ తాండానే దాన్ని మొదటి అసలు ఉనికి చూపేటట్లుగా కనిపిస్తుంది. చాలా సంతోషం గ్రామ పెద్దలు, రాము మీరు తీసుకున్నటువంటి ఉత్సాహం, తీసుకున్నటువంటి నిర్ణయం ఇది తరతరాలుగా మన యొక్క జాతి యొక్క ఐక్యతను, దిక్సూచి నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది. వెనుకాడకండి, మీరు ఇదే విధంగా ముందుకెళ్ళండి. అవసరం అనుకుంటే అతి త్వరలో గోపాల్ గారు లోకల్లో ఉంటారు, నీకు ఎప్పటికీ చేదోడు వాదోడుగా. నీవు ఫైనాన్స్గా కొంత బాధపడ్డా, కొంత కష్టపడ్డా, కొన్నిసార్లు నర్వస్ అయినా పని అయితే సక్సెస్ అయితే చాలా సంతోషం. ఇది నువ్వు నిర్ణయించినటువంటి కార్యక్రమము, తీసుకున్నటువంటి కార్యాచరణ చాలా బాగుంది. దీనికి ఎల్లవేళలు మా సపోర్ట్ ఉంటుంది. నువ్వు ఏ టైంలో ఏది నాకు అడిగినా నేను సహకరించడానికి, సలహా ఇవ్వడానికి నీకు చేదోడు వదడుగు ఉంటా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దీనికి గ్రామస్తులు మీరు ఎల్లవేళలు ఆయనకు సపోర్ట్ ఉండి మీరు అందరు కలిసికట్టుగా ఉంటేనే పని అవుతుంది. మీరు మళ్ళీ తేడా బీడా ఇది ఊకి ఈ ఊకి వెళ్తాని ఊ మోటో కాయ మన్నానికి ఆ కాయ మోటోకతో అప్పుడు దేవర్ గుడి భాంద్రేతా, శివలాల్ మహారాజ గుడి భాంద్రేతా, మోటో నానికి ఆ కోయిచ్చేయి కూణ చాపా శివక్క రచకు ఊ భక్తుడు శివలాల్ మహారాజ్ మరేమయ్యాడికి భక్తి కిదో 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 కాచో కుమారో వేతాని. ఆయన బాల బ్రహ్మచారి, పెళ్లి చేసుకోలేడు, పెళ్లి చేసుకోమని అమ్మవారే ఆయనకు తిప్పలు పెట్టింది, ఎందుకు చేసుకుంటలేవని. లేదు నా సమాజం గురించి నేను బ్రహ్మచారిగానే ఉంటానని చెప్పేసి బ్రహ్మచారిగా జీవితాన్ని గడిపినటువంటి, బ్రహ్మచారిగా సమాధి అయినటువంటి మహా గొప్ప నాయకుడు. ఎందుకంటే ఆ చరిత్రను మనం తెలియజేయనీయలే, ఆ చరిత్రను ఒత్తేసిండ్రు. ఇప్పుడు మన మన కమ్యూనిటీలో, మన క్యాస్ట్లో చాలామంది మంచి మంచి ప్రొఫెసర్స్ అయినరు, మొత్తం చరిత్రను అన్వేషించే వాళ్ళు అయినరు. చరిత్రలో మనం ఎక్కడెక్కడ ఏం నష్టపోయినాం, చరిత్రలో ఎక్కడెక్కడ మనం ఏం కోల్పోయినాం, మన చరిత్ర ఎక్కడుందని చెప్పేసి మొత్తం చరిత్రను తీసుకొస్తున్నారు, పుస్తకాల రూపాల్లో వస్తున్నాయి. ఇట్లా మహానీయుల యొక్క చరిత్రను మనం ముందు పెట్టినట్లయితే మన కులానికి కానీ జాతికి కానీ ఒక గుర్తింపు అనేది ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడానికి, మా వంతుగా రాష్ట్ర వ్యాప్తంగా శివలాల్ మహారాజ్ జయంతిని జరపడానికి మేము చాలా అన్ని రకాల ప్రయత్నిస్తున్నాం. ఇంకా బయటికి తీసుకురావాలి మన చరిత్రను, మన జన్మస్థానం ఎక్కడిది. వాస్తవం చెప్పాలంటే మనం అనుకుంటారు, మీకేం తెలియదు మనకు అనుకుంటాం, చరిత్రను అంతా మనకు తెలియజేయడానికి ఎవరు ముందుకు రాలేరు. ఇప్పుడే మన మేధావులు బయటకు వస్తున్నారు, తెస్తున్నారు మన ఉనికిని, మన చరిత్రను, మన యొక్క కల్చర్ను, సంస్కృతిని, సాంప్రదాయాన్ని నిలబెట్టడానికి మనలాంటి యువకులు, సర్పంచులు, గ్రామ పెద్దలు, మన జాతి నాయకులు అందరు కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, అవకాశం ఇచ్చిన రాముకు పిలిపించి ఇంత మంచి కార్యక్రమాన్ని అటెండ్ అయ్యేటట్లు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిసుకుంటున్నాను.